హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డ్. అవునా, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్టీఆరే స్వయంగా వెళ్ళి తీసుకున్నాడా లేక ఇంటర్నేషనల్ కొరియర్లో వాళ్ళే పంపించారా అనేదే కదా మీ డౌట్. ఆ మ్యాటర్లోకి వెళ్దాం. 4 నెలల క్రితం రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. అందులో రూత్లెస్ పోలీస్ రామ్గా చేసిన రామ్ చరణ్కి ఇంటర్నేషనల్ అక్లెయిమ్ కూడా వచ్చింది. సో ఆటోమేటిక్గా సెకండ్ హీరోగా చేసిన ఎన్టీఆర్ పైన ఆ ప్రెజర్ భారీగా పడింది. వెంటనే ఎన్టీఆర్ పిఆర్ టీం రంగంలోకి దిగి ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్లాక్లోని జంతువుల సీన్ని ట్విట్టర్లో పాపులర్ చేసి ఎన్టీఆర్ గోస్ గ్లోబల్ అంటూ ట్రెండ్ చేసి ఏదో హడావిడి చేసి ఎన్టీఆర్ని కామెడీ చేశారు. ఇక ఇప్పుడు ఇంకో కొత్త స్టంట్కి శ్రీకారం చుట్టారు. అదే ఆస్కార్ కంటెండర్ ఎన్టీఆర్ అని. అసలు ఆస్కార్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి చాలామందికి తెలియదు. ఇంతవరకు ఏ ఇండియన్ యాక్టర్కి కూడా ఆస్కార్ అదర్ లాంగ్వేజ్ స్పెషల్ కేటగిరీలో అవార్డు వచ్చిందే లేదు. ఎందుకంటే ఆస్కార్ అనేది పర్టికులర్గా హాలీవుడ్ రిలీజెస్కి మాత్రమే. కాకపోతే అందులో ఆ మధ్యన అదర్ లాంగ్వేజ్ స్పెషల్ కేటగిరీ అని ఒకటి పెట్టారు. దాని ద్వారా నాన్ హాలీవుడ్ సినిమాలకు కూడా అవార్డు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ అవేవీ కాదు. వెరైటీ అనే హాలీవుడ్ సినిమా మ్యాగజైన్ ఒకటి ఉంది. అది ఎవ్రీ ఇయర్ ఆస్కార్ ప్రెడిక్షన్స్ని వెల్కమ్ చేస్తుంది. కాకపోతే ఫ్రీగా కాదు, $1,050 పే చేసి నేను కూడా ఏదైనా సినిమా తీసుంటే నా పేరుని ప్రెడిక్షన్ లిస్ట్లో పెట్టి ఫీజు కట్టి పంపచ్చు. తర్వాత ఆ మ్యాగజైన్ ఆ లిస్ట్ని పబ్లిష్ చేస్తుంది. అలా రాఫ్టర్ క్రియేషన్స్ $1,050 ఫీజు కట్టి ఎన్టీఆర్ పేరుని ప్రెడిక్షన్ లిస్ట్లో పంపింది. అసలు ఈ రాఫ్టన్ క్రియేషన్స్ ఎవరు, వీళ్ళు ఎందుకు పంపారు అనేది కదా మీ డౌట్. వీళ్ళెవరో కాదు, టీడీపీ సామాజిక వర్గానికి చెందిన చక్రధర్ అనే వ్యక్తిది ఈ కంపెనీ. టెక్సాస్లో రిజిస్టర్ అయిన ఈ కంపెనీ మన యుఎస్లోని తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటుంది. ఆర్ఆర్ఆర్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళు. సో అలా లోపల మాట్లాడుకొని ఎన్టీఆర్ పేరుని మ్యాగజైన్ పంపి పబ్లిష్ చేయించారు. అంతే, ఆ లిస్ట్ పబ్లిష్ అయిందో లేదో వెంటనే ఎన్టీఆర్ పిఆర్ టీం రంగంలోకి దిగి ఎన్టీఆర్ ఏకంగా ఆస్కార్ నామినేషన్స్కి సెలెక్ట్ అయ్యాడు అన్నట్టు హంగామా షురూ చేశారు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు నివ్వెరపోతున్నారు. ఎందుకంటే ఆ తతంగం, ఆ హడావిడి అంతా ఎలా ఉందంటే నోబెల్ ప్రైజ్ ప్రెడిక్షన్స్ అంటూ చంద్రబాబు పేరు పెట్టి ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో అంత కామెడీగా ఉంది ఆ తంతంతా. ఇలా ఒక్క ఫ్యాన్స్ మాత్రమే ఈ హడావిడిలో పాలు పంచుకోలేదు. టీడీపీ అధికార మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా వెబ్ మీడియాలు సైతం జాయిన్ అయ్యి తెగ హడావిడి చేసేసారు. సామాన్యులు ఎవరైనా చూస్తే నిజంగానే ఎన్టీఆర్కి ఏమైనా ఆస్కార్ అవార్డు వచ్చిందా అని పొరబడే ఛాన్స్ కూడా వచ్చే అంతగా హంగామా చేశారు. నిజంగానే ఆస్కార్కి ఎన్టీఆర్ నామినేట్ అయ్యి అవార్డు గెలిస్తే అది ఇండియాకు కూడా గర్వకారణమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ యాక్టర్ కూడా అవార్డు ఇవ్వలేదు. కనీసం వాళ్ళ ప్రాసెస్ ఏంటో కూడా తెలియకుండా ఇలా పిఆర్ టీం ద్వారా మ్యాగజైన్లో ప్రెడిక్షన్ లిస్ట్లో పేరు వేయించుకొని పబ్లిసిటీ చేసుకుంటే ఎన్టీఆర్కి ఏమొస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే కామెడీ అవ్వడం తప్ప అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ ఈ ఆర్ఆర్ఆర్ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే త్వరగా ఏదో ఒక సినిమా స్టార్ట్ చేయడం బెటర్ అని కూడా సూచిస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.